అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనం చెప్పినట్టుగా లాస్ట్ ప్రెస్ మీట్లో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో గొడవ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫామీకి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కానీ చెప్తున్న విషయాల మీద కానీ అలాగే భారతీయ అక్కడ యూనియన్ గవర్నమెంట్ లెడ్ బై బీజేపీ వాళ్ళు చెప్తున్నాయి కానీ పరస్పర విరుద్ధమైనవి కాబట్టి ప్రజలందరికీ కన్ఫ్యూజన్ ఉన్నట్టుగానే నాకు అదే కన్ఫ్యూజన్ ఉంది. నేను ఎందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉన్నానంటే 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా తన వంతు సహాయంగా తన వంతు కృషిగా రెండు పార్టీల కోసం కృషి చేసింది, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి. ఇది ప్రజలకి ఈ రెండు పార్టీల కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుద్ది. అంతకుముందు జరిగిన ఏమన్నా అవకతవకలు ఉంటే వీళ్ళిద్దరూ అటు ప్రధానమంత్రి గారి స్థాయిలో కానీ చాలా అనుభవం ఉన్న చంద్రబాబు గారి స్థాయి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుతున్న ఉద్దేశంతో నేను 2014 సపోర్ట్ చేశాను. అందుకని చాలాసార్లు కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడే ఒక 10 సంవత్సరాల గొడవల తర్వాత మరీ లాస్ట్ 2000 ఎలక్షన్ మన రాష్ట్ర విభజన జరగకముందు పార్లమెంట్లో జరిగిన 1 సంవత్సరం గొడవ ఇవన్నీ చూసి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి మరింతగా నేను ప్రతి చిన్నదాన్ని గొడవ చేసేసి ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకు అల్లరి చేయడం దేనికని ఉద్దేశంతో నేను చాలా సంయమనం కూడా పాటించాను. కాకపోతే లాస్ట్ గత నేను ఎప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ప్రామిసులు కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల నెరవేర్చలేకపోవటం వల్ల ఇవన్నీ అందరిలాంటి అసంతృప్తి నాకే ఉంది, నాకు కూడా ఉంది. కానీ మిగతా అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే నన్ను ఎవరు రాజకీయాలకు రమ్మని ఎవరు చెప్పలేదు. కాకపోతే నాకు స్వతహాగా నాకు అనిపించి ఏదో చేయాలి, ప్రజలు అన్యాయం గురయ్యారు, వాళ్ళకి ఏదో చేయాలన్న ఒక ఉద్దేశం నన్ను ముందుకు లాక్కొచ్చింది. నన్ను ఎవరు కంపెల్ చేయాలి రాజకీయాల్లోకి రమ్మని. లేడీకి లేచిందే పరిగణనాటకం మేము ముందు ఒక్కొక్కటి ఉన్నాయి వాళ్ళు ఇవ్వనివ్వండి. ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. మీరు ఆ రోజున ఉండవల్లి గారు వస్తారు లేదు నేనేం చెప్పను, ఉండవల్లి గారితో మాట్లాడడం, ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసావు లేదు నేను రిటైర్ అయిపోయాను నా వల్ల కాదు అసలు సన్యాసం చేశానంటే లేదు, ఇది మీరు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది మీ ఇలాంటి న్యూట్రల్ వ్యక్తులు వస్తే ఆయన బతిలాడు బామాలో కూర్చోబెట్టి అడిగితే ఓకే ఆయన నేను వచ్చి నిన్ను చూశాక నీతో మాట్లాడి నీ ఇంటెన్షన్ అర్థం చేసుకున్నా కదా నేను చెప్పాను, దానికి సంతోషం మనస్ఫూర్తిగా దీన్ని జేపీ గారితో కలిసి చేయడానికి ఉన్నారు అందుకు సంతోషం. సార్ సార్ ఈ కమిటీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదంటున్నారు, ఈ కమిటీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదంటున్నారు, మరోవైపు సిపిఐ సిపిఎం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా అంటారు, అంటే వాళ్ళు కూడా కలుపుకునే అంటే నేను రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడున్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్ నాతో సహా ఇవే ఉన్నాయి, మిగతా అన్ని బయట ఉండే పోరాటం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్గా చూడగలరని ఉద్దేశిస్తున్నారు.